समय आ गया जिसके लिए हम सब बहुत इंतजार कर रहे हैं। श्री अल्लूरी सीताराम राजू जी का विग्रह आविष्करण का समय आ गया है। वी आर ऑल विटनेसिंग द ग्रेट हिस्ट्री हियर टुडे, द अनवीलिंग ऑफ श्री अल्लूरी सीताराम राजू स्टैच्यू। श्री आदरणीय प्रधानमंत्री जी से हम रिक्वेस्ट करते हैं, श्री नरेंद्र मोदी जी, कि श्री अल्लूरी सीताराम राजू जी का आविष्करण हो जाए विग्रह का। ये रिमोट है और आप राष्ट्रम मट्टि नुंची इक्कड प्रजल नुंची अनेक अग्निकणालु पुट्टाई। वारु एंचुकुन्न मार्गालु वेरेयना कूडा लक्ष्यं मात्रं ओकटे। अटुवंटि त्यागदनुललो अटुवंटि पोराट योधुललो ओक महा अग्निकरं ई राष्ट्रंलो पुट्टिन अल्लूरी सीतारामराजु अनि चेप्पि सगर्वंगा कूडा तेलियजेस्ता उन्नानु। ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డల అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పాడు ఆ సంస్కర్త। భావాల పరంగా ఎన్నటికీ కూడా మరణం లేని ఓ విప్లవ వీరుడు। స్మరించుకునేందుకు ఆ అల్లూరిని స్మరించుకునేందుకు ఈ 125వ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ ఈ రోజున మన ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాం। తెలుగు జాతికి భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత ఆయన ఆ మహనీయుడు, అడవి బిడ్డలకు ఆరాధ్య దైవుడు। ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈ రోజు ఇక్కడ గొప్పగా నివాళులు అర్పిస్తా ఉన్నాం। అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి ఆయన నడియాడిన నేలకు, ఆయన నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అని అల్లూరి సీతారామరాజు జిల్లా పేరు పెట్టడం కూడా జరిగింది। ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్థుడు, అతని త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో కూడా చిరకాలంగానే చిరకాలం నిలిచిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అమర్ రహే అల్లూరి సీతారామరాజు గారు, అమర్ రహే అల్లూరి సీతారామరాజు, జై హింద్।